ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతూ లా అండ్ ఆర్డర్ బేస్ గా ఉన్న రాష్ట్రంగా భారతదేశ ప్రజలందరూ కూడా కొనియాడుతారు తెలంగాణ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ లో బేస్ గా ఉన్నది అభివృద్ధిలో ముందుకొస్తుందని చెప్పేసి అందరూ ప్రతిపక్ష నాయకులు చెప్పిన పరిస్థితి ఉండే కానీ నిన్న మా మాజీ మంత్రివర్యులు ఈటల రాజేంద్రన్న గారు నిన్న ఒక సంచలనం వ్యాఖ్య చేశారు సంచలనమైన వార్త ప్రచురితమైంది అన్ని మీడియా పేపర్లలో ఈటల రాజేంద్రన్న అంటూ నన్ను హత్య చేస్తందుకు కుట్రవంతుండ్రు జిల్లాకు చెందిన మంత్రులు మంత్రి నన్ను హత్య చేసే వారితోటి చేతులు కలిపి నన్ను హత్యకు ప్లాన్ చేసుకుంటుండ్రు బిడ్డా కబద్దార్ నయంకే భయపడలేదు నేను మీకు భయపడతామా అని చెప్పి తను అన్నాడు నేను ఈటల రాజేంద్ర గారిని మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే అన్న ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం రాజేంద్ర అన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఉండవు భౌతిక దాడులు ఉండవు